पैन पेट्टुकोवाले पैन पेट्टि स्टव वेलिगिंचाली सो सिम्मुलोने पेट्टि मन वन कप अटुकुलु तीसुकोवाली प्लेन अटुकुलु सो वन कप अटुकुल्नि मन बागा लाइट गा गोल्डन कलर वच्चे वरकु लाइट गा फ्राई चेयाली सो इलागा गोल कलर चेंज अय्ये वरकु मन फ्राई चेयाली अटुकुलु अनेदि मन लाइट कलर वच्चे वरकु इंकोक 2 मिनट्स उंचिते चालु वीटिनि ఒక బౌల్ లో తీసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సర్ లో వేసుకొని మిక్సీ చేయాలి సో ఒక పౌడర్ లాగా చేయాలి ఇప్పుడు ఇందులో మనం తగినంత ఘీ వేసుకోవాలి ఒక 3 స్పూన్లు ఘీ వేసుకోవాలి సో ఘీ అనేది కరిగిపోవాలి సో 3 స్పూన్స్ అనేది ఘీ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసి మనం లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని ఫ్రై చేయాలి ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు వేయాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి సో ఒక స్పూన్ జీడిపప్పు వేయాలి సో ఆ తర్వాత కొన్ని కిస్మిస్ కూడా ఇందులో వేసుకొని ఈ ఘీలో ఫ్రై చేయాలి అటుకులు ఫ్రై చేసిన అటుకుల్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేయాలి సో జీడిపప్పు కలర్ అనేది చేంజ్ అవ్వక మనం వేరే బౌల్ లో ఇవి తీసుకోవాలి సరిగా జీడిపప్పు కలర్ అనేది చేంజ్ అయ్యి లైట్ కలర్ లో వచ్చింది అటుకుల్ని మనం పొడిని చేసేటప్పుడు ఇలా కొంచెం గరుగ్గా ఉండాలి మరి పొడుగుగా మరి స్మూత్ పౌడర్ లా చేయకూడదు సో కేసరికి ఇలా పర్ఫెక్ట్ గా పౌడర్ అనేది చేయాలి मरी पौडर लागा मरी बागा स्मूथ पौडर लागा चेयकूडदु सो इदि पर्फेक्ट अंडि इप्पुडु दीन्नि मनं गीलो वेपाली चूडंडि गीलो वेसानु नाली सो కాల్తే మీరు ఇంకా ఘీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో నేను కొంచెం ఒక 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఘీ లో మనం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఘీ అనేది ఎక్కువ పడతది ఘీ అనేది ఈ రెసిపీకి సో మీకు కావాలంటే స్టార్టింగ్ చేసిన 3 స్పూన్స్ చాలు అనుకుంటే అలాగనే ఉంచుకోవచ్చు లేదు ఇంకా మీకు ఘీ ఎక్కువ యాడ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇంకొక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం అంటే ఇప్పుడు ఒక 1 స్పూన్ మళ్ళీ నెక్స్ట్ మిల్క్ వేస్తాపు ఒక 1 స్పూన్ రెసిపీ అంత అవ్వక పైన మళ్ళీ ఇంకో 1 స్పూన్ వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక కప్పు మిల్క్ అనేది తీసుకున్నాను ఒక కప్పు మిల్క్ ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేయాలి సో ఒక కప్పు మిల్క్ మీరు ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తే బాగుంటది ఒకవేళ మీరు ఒకల 2 కప్స్ మిల్క్ తీసుకొని 1 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే 1 కప్ మిల్క్ 1 కప్ వాటర్ అనేది యాడ్ చేశాను సో ఇలాగా మనం ఉండల లేకుండా కలుపుతూ ఉండాలి వాటర్ కి 1 కప్ మిల్క్ యాడ్ చేశాను కదా ఇంకొక 1/2 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అంటే 1.5 కప్ మిల్క్ అనేది తీసుకొని 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈజీగా కూడా ఉంటది ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ అంటే మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి మీకు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ కావాలంటే మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి మీరు
सो ई स्टेज लो उन्नप्पुडु कोंचेम मीरु ओक 2 स्पून्स घी याड चेयालनुकुंटे मीरु याड चेसुकोच्चु सो दीनि सिम लो पेट्टि बागा कोंचेम दग्गरिकि अवे वरकु కలుపుతూ ఉండాలి సో గీ ఏయడం వల్ల ఏంటంటే మనకి స్టిక్ అవకుండా ఎడ్జెస్ ని స్టిక్కి అవకుండా మనకి తొందరగా గీ అనేది పైకి తేలి త్వరగా మనకి అంటుకోకుండా ఉంటది మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి కొంచెం చిటికెడు ఎక్కువ అవసరం లేదు सो इंको 5 मिनट्स आते मन की केसरी अने कंप्लीट इप्ड मन कुछ इलाची पाउडर अने वेवाली इलाची पाउडर नेक्स्ट फ्राई चेसिना किस्मिस बादम अने वेवाली सो वेस तरवा कल 2 मिनट्स उंची आपेडमे सो स्टिकी अवट्ले चूडंडि घी वेयडम वल्ल मन की स्टिकी अने अवदु అంటుకోదు సో ఇలాగా ఒక 2 మినిట్స్ ఉంచి మనం ఆపేడమే సో ఎప్పుడు స్వీట్ కావాలన్నా మనం తక్కువ ఇంగ్రీడియన్స్ తోని 10 మినిట్స్ లో మనం చేసుకోవచ్చు అటుకుల కేసరి సో స్టవ్ ఆపేడమే సో మనకి కేసరి స్ట్రక్చర్ అనేది వచ్చింది కదా దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవాలి सो फिनिश रव केसरी चाल तक इंग्रीडियंट्स तो मन इंटरने प्रिपेर चुस्कुस्तु सो आई होप वीडियो नचिंदी रेसीपी ट्राई चेसी एला वो कमेंट सेक्शन कमेंट्स चेयंडी फर्स्ट टाइम मैं चैनल एवरना चूस्तुन्नट्लयिते मैं चैनल एवरना चूस्तुन्नट्लयिते मैं चैनल सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेयर चेयंडी पक्कने बेल आइकन उंटदि बेल आइकन नोक्कडम मर्चिपोकंडी नेक्स्ट वीडियोलो कलुसुकुंदाम अंतवरकु Take care. Thanks for watching. Bye.